2024 ఐపీఎల్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నెంబర్ 1లో సిఎస్కే జట్టు ఆర్సీబీ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అండ్ ఈ మ్యాచ్లోని పూర్తి హైలైట్స్లోకి వెళ్తే సిఎస్కే క్యాప్టెన్సీ నుంచి ధోని డ్రాప్అవుట్ అయిపోయి సిఎస్కే బ్యాట్స్మెన్ అయిన రుతురాజ్ గైకాడ్ని ఈ మ్యాచ్లో క్యాప్టెన్గా ఎన్నుకున్నారు. అండ్ ఐపీఎల్లో యాజ్ ఎ క్యాప్టెన్గా ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ జట్టుపై రుతురాజ్ గైక్వాడ్ అయితే విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అండ్ సిఎస్కే ఈ మ్యాచ్ గెలిచిన మాహీబాయ్ ఫ్యాన్స్ మాత్రం ఎంతో నిరాశ చెందారు. 1 ఇయర్ తర్వాత ధోని బ్యాటింగ్ చూద్దామంటే ఫస్ట్ మ్యాచ్ లోనే ధోని గ్రీజ్ లోకి రాకముందే ఆట ముగిసిపోయింది. నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాననుకోండి, మీరు కూడా డిసప్పాయింట్ అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఫ్యాబ్ డూప్లెసిస్ ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకొని సిఎస్కే జట్టును బౌలింగ్ కు ఆహ్వానించాడు. ఇక ఓపెనింగ్ గా బరిలోకి దిగిన ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ కోహ్లీని అదర్ ఎండ్ లో ఉంచి ఫ్యాబ్ డూప్లెసిస్ అయితే చెలరేగి ఆడిపోయాడు. కేవలం 22 బాళ్లకే 35 పరుగులు చేసి రెహమాన్ బౌలింగ్ లో రచిన్ రవీంద్ర ఒక అద్భుతమైన క్యాచ్ పట్టడం ద్వారా ఫ్యాఫ్ డూప్లెసిస్ వెనుతిరిగాడు. అదే ఓవర్ లో పటిదర్ ని కూడా రెహమాన్ డక్అవుట్ చేయగా నెక్స్ట్ ఓవర్ లో బెన్ మాక్స్వెల్ ని కూడా దీపక్ చహర్ డక్అవుట్ చేశాడు. ఇక ఆర్సీబీ జట్టు 3 వికెట్ల కోల్పోయి కష్టాల్లో ఉండగా గ్రీన్ అలాగే విరాట్ కోహ్లీ ఒక చిన్న భాగస్వామ్యం అందించారు. కానీ వీళ్ళ భాగస్వామ్యం ఎక్కువసేపు లేకపోలేదు. విరాట్ కోహ్లీ 21 పరుగుల వద్ద 4 వికెట్ రూపంలో వెనుతిరగా ఆ తర్వాత వెంటనే గ్రీన్ కూడా 78 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. ఈ దెబ్బతో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్సీబీ జట్టును ఆదుకోవడానికి అనూజ్ రావత్ అలాగే దినేష్ కార్తిక్ ఒక పెద్ద పార్ట్నర్షిప్ అందించి వీళ్ళిద్దరూ కలిసి ఆర్సీబీ 6 వికెట్కు 44 బాళ్లకి 95 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. దీంతో ఆర్సీబీ జట్టు అనేది 20 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 173 రన్స్ చేయగలిగింది. ఆర్సీబీ యువ బ్యాట్స్మెన్ అయిన అనూజ్ రావత్ అయితే 25 బాళ్లకి 48 రన్స్ స్కోర్ చేయగా మరో ఎండ్లో దినేష్ కార్తిక్ 26 బాళ్లకి 38 రన్స్ చేశాడు. ఇక సిఎస్కే బౌలింగ్ లో దీపక్ చహర్ కు 1 వికెట్ పడ్డగా రెహమాన్ కు 4 వికెట్లు పడ్డాయి. ఇక 173 రన్స్ టార్గెట్ తోకి బరిలోకి దిగిన సిఎస్కే జట్టు వచ్చిన బ్యాట్స్మెన్ అల్లా ఆర్సీబీ బౌలర్లు ఉతికి ఆరేశారు. రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులు చేయగా రచిన్ రవీంద్ర 14 బాళ్లకు 30 రన్స్ బాధేశాడు. వచ్చిన రెహానే కూడా 19 బాళ్లకి 27 కొట్టగా డారెన్ మిచెల్ 18 బాళ్లకి 22 రన్స్ కొట్టాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శివం డూబే అయితే ఆర్సీబీ జట్టుకు చుక్కలు చూపెట్టాడు. 28 బాళ్లకి 34 పరుగులు చేయగా రవీంద్ర జడేజా కూడా 17 బాళ్లకి 25 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచారు. ఇక సిఎస్కే జట్టు ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక హోమ్ గ్రౌండ్లో సిఎస్కే జట్టు ఆర్సీబీ జట్టుపై 8 సార్లు విజయం సాధించింది. ఈ మ్యాచ్తో సిఎస్కే జట్టు 2024 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 1లోనే తమ పాయింట్స్ టేబుల్ ఖాతా తెరిచింది. గైస్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.